హాయ్, గుడ్ మార్నింగ్. నిన్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో ఫలితాలు వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ హంగామా చాలా పెద్ద ఎత్తున ఉంది. పేపర్లు కూడా అదేవిధంగా ప్రపంచాన్నే జయించినట్టు, మొత్తం ఇక భారతదేశంలోనే ఇటువంటి ఫలితాలు ఎన్నడూ చూడలేదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అనడం, అంటే ఒక చిన్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకే ఇంత పెద్ద హంగామా చేసుడు అంత అవసరం లేదు. ఇదేదో మొత్తం తెలంగాణ ప్రజలు మాకు టోటల్గా అసెంబ్లీ కంటే ఎక్కువ తీర్పు ఇచ్చారని చెప్తారు. దాదాపు మీకు 88 మంది ఎమ్మెల్యేలు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. ఆ 88 ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఖచ్చితంగా అక్కడ వాళ్ళ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీలు కానీ ఒక ఎమ్మెల్యే కింద ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి వస్తుంది. డబ్బులతోనో పోలీసుల ప్రొటెక్షన్తోనో ఎన్నో విధాలుగా ఒక భయభ్రాంతులకు గురి చేసి ఖచ్చితంగా గెలుస్తారు. అధికార పార్టీకి ఎన్నో విధాలుగా ఛాన్స్ ఉంటుంది. అంత మాత్రాన ఇది మొత్తం తెలంగాణను మేమే జయించినాం, తెలంగాణ ప్రజలు మా వెంటే ఉంటారంటే అది ఒక అపోహనే. మొన్ననే మనం ఎంపీ ఎలక్షన్లో చూసినాం, ఖచ్చితంగా ఇప్పుడు జరగబోయే ఏ ఎలక్షన్లైనా, ఇప్పుడు హుజూర్నగర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాజీనామా చేశారు, అక్కడ రిజల్ట్ చూద్దాం. కావాలంటే ఒక ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు, పార్టీ ప్రెసిడెంట్ గజ్వేల్ కానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కానీ, ఇంకెక్కడన్నా ఎవరన్నా దమ్ముంటే రాజీనామా చేసి ఇప్పుడు ఎన్నికలకు వెళ్తే అప్పుడు ప్రజా తీర్పు తీసుకుందాం. అప్పుడు ప్రజలల్లో ఏ విధంగా ఉన్నది, ప్రజలు ఎవరికి పట్టం కడతారు, ఖచ్చితంగా అప్పుడు తెలిసిపోతుంది. అంతే తప్ప ఒక ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఇక విజయాన్ని ప్రపంచంలో భారతదేశం మొత్తానికి ఆపాదించడం ఇదొక ఆశయాస్పదం. ఎందుకంటే మొన్నటి లోకసభ ఎన్నికల్లో బీజేపీ పార్టీ కూడా దాదాపు 300 పైచికులు గెలిచింది. కానీ వాళ్ళు కానీ కాంగ్రెస్ పార్టీ అంతకుముందు విజయాలు కానీ ఇంత పెద్ద ఎత్తున ఎంపీ ఎలక్షన్లో విజయాన్నే అంత పెద్దగా సెలబ్రేట్ చేసుకోలేదు. కానీ మీడియా కానీ ఇప్పుడున్న పరిస్థితులు కానీ ఇది ఏదో ఇక మొత్తం మేమే గెలిచినాం, మొత్తం ఇక మాదే తెలంగాణలో మొత్తం మేమే అవా ఉన్నట్టు చిత్రీకరించుకోవడం ఒక ఆశాస్పదం. కేటీఆర్ గారు ఫస్ట్ ఇంటర్మీడియట్ వ్యవస్థను భ్రష్టు పట్టించకుండా ఇంటర్మీడియట్ లోపాలు ఇప్పటికైనా సరిదిద్దుకొని ఒక మంచి పరిపాలన అందించాలి తప్ప ఇటువంటి ఖచ్చితంగా అధికార పార్టీకి ఖచ్చితంగా అనుకూలంగానే ఉంటుంది. ఇంతకుముందు కూడా మేము చూసినాం కాంగ్రెస్ పార్టీలో ఇటువంటి విజయాలు ఎన్నో రకాలుగా చూసినాం. దాదాపు 50 ఏళ్ళ నుంచి ఒక కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పరిపాలన చేసింది. అప్పుడు గవర్నమెంట్లో ఉన్న పార్టీకి ఖచ్చితంగా ఎడ్జ్ ఉంటుంది. అదేవిధంగా తెలుగుదేశం కొన్ని రోజులు చేసింది, తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా రిజల్ట్ ఉంది. మా అంటే మీరు మొన్న ఒకసారి ఇప్పుడు ఒకసారి గెలిచారు, ఆ గెలిచిన దానిలో ఖచ్చితంగా ఎమ్మెల్యేలు ఉన్న స్థానంలో ఖచ్చితంగా ఎంపీటీసీ జెడ్పీటీసీలకు కొంచెం హెడ్జ్ ఉంటుంది. అంత మాత్రాన ఇది ఏదో ప్రపంచాన్ని జయించినట్టు, భారతదేశాన్ని జయించినట్టు ఈ చిన్న ఎన్నికలను అంత సంబరపడకూడదు. ఖచ్చితంగా మీకు ఇప్పుడు వచ్చే ఎలక్షన్ల ప్రతి ఎలక్షన్ల కావాలంటే రాజీనామా చేసి సిరిసిల నుంచి నిలబడ్డా మీకు వచ్చే మెజార్టీ చూద్దాం. మీరు ఎట్టి పరిస్థితులు ఖచ్చితంగా ఓడిపోయే పరిస్థితి ఉంటుంది తప్ప గెలిచే పరిస్థితి ఉండదు. మీరు ఇంకోటి ఏమన్నారంటే మొన్న వచ్చే ఎలక్షన్లకు అంత మేము ఏది ఈ ఎలక్షన్ రిజల్ట్కు మేము ఎంత పెద్ద కుంగిపో ఎక్కువ సంతోషపడం ఏదైనా ఒకటే రకంగా ఉంటామని మాట్లాడతారు. మొన్న ఎంపీ ఎలక్షన్లో దాదాపు 7 ఎంపీలు ఓడిపోతే దాదాపు 50 ఎమ్మెల్యే సీట్లు మీరు పరాజయం పాలైనట్టే. అంటే దాదాపు అధికారంను నెక్స్ట్ ఎన్నికలలో కోల్పోయే అవకాశం ఖచ్చితంగా ఉంది. అందుకని ఇప్పటికైనా ప్రజల కోసం ఆలోచించాలి తప్ప రాజకీయాల్లో గెలుపోవటం సహజం. దాన్ని పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకొని మేమే ఉన్నామని చెప్పుకుంటే ఖచ్చితంగా లేదు ఆ పరిస్థితి లోకల్లో. ఇప్పుడు వచ్చే ప్రతి ఎలక్షన్లో ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు. అదేవిధంగా ఫస్ట్ ఇంటర్మీడియట్ బోర్డు యొక్క వ్యవస్థను ఇప్పుడు సప్లిమెంటరీ పరీక్షలలో కూడా అవకతవకలు జరిగినాయి, దాన్ని ఖచ్చితంగా సరిదిద్దాలి. అదేవిధంగా కాళేశ్వరం నీళ్లు
జూలై కల్లా వస్తాయని చెప్తారు కేసీఆర్ గారు. ఖచ్చితంగా తెప్పించి ప్రజలకు నీళ్ళు అందించి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు సంపద్ గారి పైన చేసిన దాడిని సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా తీవ్రంగా ఖండిస్తున్నా. ఏదైనా ఉందాగా వివరించి గెలవాలే తప్ప ఒక ఈ గెలుపును అహంకారంతోనే ఉంటే ఎట్టి పరిస్థితులు మీకు ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన ఎమ్మెల్యే సంపద్ గారి పైన దాడిని చేసిన వాళ్ళను ఖచ్చితంగా శిక్షించి తగిన న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కోరుకుంటున్నాను. జై తెలంగాణ.